బావలి కాలువ కింద సాగు చేస్తున్న పంటలకు ఎలాంటి నీటి ఇబ్బందులు ఉండవని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం కావలి కాలువకి నీటి విడుదలను చేయడం జరిగింది. ఇటీవల తుఫాను కారణంగా సోమశిలకు వరద జలాలు రావడంతో కావలి కాలువకు ప్రభుత్వం నీటి విడుదలను కేటాయించడం జరిగింది. ఈ మేరకు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మంగళవారం ఉదయం కావలి కాలువకు నీటి విడుదల చేయడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కావలి కాలువ కింద సాగు చేస్తున్న పంటలకు ఎలాంటి నీటి లోపం లేదని వివరించారు. రైతులు అప్రమత్తంగా ఉండి పంటలను పండించుకోవాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే వెంట పలువురు వైసీపీ నాయకులు రైతు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా మన కావలి నియోజకవర్గంలో రైతాంగం అంతా కూడా మొన్నటిదాకా వేసుకుందామా వద్దా నాడు పోసిపెట్టి ఉంది, వేస్తే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అని ఆలోచించి కొద్దిగా డౌట్గా ఉన్నారు. కానీ ఈరోజు మొన్న తుఫాను వల్ల కావలి నియోజకవర్గంలో ఆల్మోస్ట్ అన్ని చెరువులు కూడా నిండటం జరిగింది. రైతులు మళ్ళీ ఆశ్చర్య చిగురించాయి. దాన్ని బట్టి రైతాంగం అంతా కూడా ఇప్పుడు వరి నాటేదానికి సన్నద్ధమయ్యారు. కాబట్టి గతంలో ఐఏబీ మీటింగ్ జరిగినప్పుడు అప్పుడున్న పరిస్థితులు, తర్వాత మనకి దాదాపు 9 to 10 టీఎంసీ మన డ్యామ్కి ఇక్కడ రావడం జరిగింది. తర్వాత ఇమ్మీడియట్గా గతంలో ఉన్ని డెల్టా ప్రాంతానికి మాత్రమే నీరు అందిస్తామని చెప్పిన అధికారులు కావచ్చు, మినిస్టర్ గారు గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, అందరు కూడా ఆనాడు చెప్పడం జరిగింది. తర్వాత తుఫాను పరిస్థితి వల్ల మనకి ఎక్కువ వాటర్ రావడం వల్ల మళ్ళా మనకి అప్పుడు 3 టీఎంసీ మనకి కేటాయించడం జరిగింది. ఈరోజు వాటర్ రావడం వల్ల మనకి అదనంగా ఒక 2 టీఎంసీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు 5 టీఎంసీ మనకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతాంగం అంతా కూడా ఆల్రెడీ చెరువుగా నీరు ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడ డెల్టా ప్రాంతమే కాకుండా నాన్ డెల్టా ప్రాంతంలో కూడా మనకి పండించుకునే దానికి అవకాశం రావడం నిజంగా చాలా సంతోషం అని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మన రాష్ట్రంలో నీటికి కొరత ఉండదు అనే ఒక నమ్మకం అందరికీ ఉంది. అదే చంద్రబాబు నాయుడు గారు అంటే కరువు ఇప్పుడు కూడా తాండవిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇటువంటి ఇబ్బంది కాకుండా రైతాంగం సుభిక్షంగా మా పాడి పంటలతోటి సంతోషంగా ఉన్న పరిస్థితి మనం చూసాం. అదే పరిస్థితి ఈరోజు మన కావలిలో కూడా మనకి మన రైతాంగానికి నీటికి ఇబ్బంది కాకుండా చేయాలనేదే ధ్యేయంగా ఈరోజు ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాలు కూడా పండగ పండే పరిస్థితి ఈరోజు ఉండటం నిజంగా చాలా సంతోషమని తెలియజేస్తాం. అందుకే ఈరోజు అందరు రైతాంగం యొక్క కోరిక మేరకు దగదెత్తి కావచ్చు, బోగోలు కావచ్చు, కావలి ప్రాంతాల్లో కూడా రైతాంగం యొక్క కోరిక ప్రకారం ఈరోజు కావలి కావకి 400 క్యూసిక్స్ నీరు వదలడం జరిగింది. దీనివలన రైతాంగం అంతా కూడా ఇమీడియట్గా 4 మందులు వేసుకోవడం కావచ్చు, 4 వేసేది కావచ్చు, ఇవన్నీ కూడా చేసుకొని రైతాంగం అంతా కూడా సన్నద్ధం కావాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఎక్కడికక్కడ మండగాలు మీటింగ్ ఇక్కడ రివ్యూ మీటింగ్స్ కూడా అధికారులతో పెట్టుకుని ఎక్కడైనా మరి ఎత్తు ప్రాంతాలు పంట వేస్తే ఇబ్బంది కాకుండా ఉండేదంగా అక్కడ కొంతమంది రైతాంగానికి ఏదైనా నీరు పాగని చోటకు అటువంటి ప్రదేశాలు వారికి మెట్ట పైరు వేసేదానికి సజెషన్స్ కూడా అధికారులు అక్కడ ఉన్న నాయకులు కూడా తెలియజేస్తారు. కాబట్టి ఆల్మోస్ట్ మనకి కావలి నియోజకవర్గంలో దాదాపు 90% పండిపోద్దని నా యొక్క ఆశాభావం.